తాండూర్ పట్టణంలోని గొల్లచెరువు వార్డ్ నెంబర్ 23లో గల సర్వే నెంబర్ 113 114లో గల పట్టాభూమిని ప్రభుత్వ భూములని స్థానికంగా ఉన్న కౌన్సిలర్ మాటిమాటికి మమ్మల్ని ఇబ్బంది పెడుతోందని పట్టాదారులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రెవెన్యూ అధికారులు 2 సార్లు సర్వే చేసినట్లు పత్రాలను కూడా అధికారులు మాకు ఇచ్చారు. ఆర్డీఓ ఎంఆర్ఓ దయతలిచి మా స్థలాన్ని రక్షణ కల్పించాలని ప్రాధేయపడ్డారు. మేమే పట్టాదారులు అనడానికి అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని మున్సిపల్లో కట్టిన రసీదులు కూడా మా వద్ద ఉన్నాయని వారు తెలిపారు. స్థానిక కౌన్సిలర్ వద్ద మా యొక్క స్థలం కాదని ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని చూపిస్తే అధికారుల సమక్షంలో న్యాయబద్ధంగా స్వీకరిస్తామని తెలిపారు. మాకు న్యాయం జరగని పక్షంలో కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కార్యాలయం దగ్గర బయట ఇస్తామని తెలిపారు. స్తంభాలు కాస్తున్నాము. ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ పోల్ ఉంది. అక్కడ నుంచి అక్కడ లాస్ట్ వరకు ఉన్నది. లేవు, ఆధారాలు ఉంటే చూపించగలుగుతాను నేను. మా ల్యాండ్ మీద మళ్ళీ వచ్చి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెబుతున్నాను. కౌన్సిలర్ మళ్ళీ ఇంకో కౌన్సిలర్ని తీసుకొని వచ్చి మళ్ళీ ల్యాండ్ల మీద వచ్చి అబ్జెక్షన్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కౌన్సిలర్కి చెప్తున్నాను నేను. ఏ కౌన్సిలర్ వాళ్ళ పేరు? అబ్జెక్షన్ చేస్తుంది. గవర్నమెంట్ ఏమైనా ఆధారాలు ఉంటే మీరు తీసుకురావచ్చు, చూపించుకోవచ్చు. మీరు మాది మేము చూపించిన మా సర్వే నెంబర్లు మేము ఎంతవరకు వస్తుంది. గవర్నమెంట్ సర్వే అయిపోయింది. సర్వే అయిపోయాక స్తంభాలు వాపిండ్రు ఎంతవరకు మా ల్యాండ్ ఉన్నదనేది. ఆ దాని అవతలికి పోతే గవర్నమెంట్ది అవుతుంది. అవతలికి మేము కబ్జా చేయకుండా మా పట్ట భూముల్లో మేము ఇచ్చేసుకుంటున్నాం. 23 దాంట్లో మాకు 213 సర్వే నెంబర్లో 3 ఎకరాల 20 గుంటల భూమి ఉంది. ఆ భూమి మేము ప్లాటింగ్ చేయగా రిమైండింగ్ ల్యాండ్ మిగిలింది, 8 గుంటలు మిగిలింది. అది మా భూమి, మేము సర్వే చేసుకున్నాను. గవర్నమెంట్ సర్వే 2 సార్లు చేయించుకున్నాను. సర్వే చేయగా మాకు చేయించు ఆ కౌన్సిలర్ కూడా దాన్ని మాకు వచ్చి పంచనామా చేసిండ్రు. పంచనామా కూడా కౌన్సిలర్ వారి అబ్బాయి మాజీ కౌన్సిలర్ కూడా చేసిండ్రు. మాకు మళ్ళీ వచ్చి కౌన్సిలర్ అబ్జెక్షన్ చేస్తున్నారు. మాకు ఇది ఎంతవరకు సరికాదని చెప్తున్నాను. మూడులో మావి పట్టా ల్యాండ్లు ఉన్నాయి 112 నుంచి 120 వరకు. ఇక్కడ మొత్తము ఎన్ని ఇండ్లు ఉన్నాయో అన్నీ మేము అమ్మినవి ఉన్నాయి. మా పెద్దలు, మా నాన్నగారు, మళ్ళీ మా పార్ట్నర్స్ వాళ్ళు అమ్మినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొంతమంది ఇక్కడ లోకల్ కౌన్సిలర్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదని చెప్పి అంటున్నారంట. అయినా ఆమెకు మేము చూపించినాము, అయినా మళ్ళీ వస్తుందంట. ఇది సమంజసం కాదు. ఎందుకంటే మాతో డాక్యుమెంట్స్ ఉన్నాయి, 2 సార్లు గవర్నమెంట్ సర్వే చేయించినాము. ఎంత వెళ్ళింది, ఏమి వెళ్ళింది అని చూపించినాము. మళ్ళీ మా దగ్గరికి మళ్ళీ ఇది గవర్నమెంట్ ఉందంటే వచ్చి మీరు చూపించుకొని ఆడియో ద్వారా కౌన్సిల్ పోయి అడగండి. ఎక్కడెక్కడ ఏమైనా తెలిసిపోతుంది కదా. మాది ఉన్న కాడికి మేము కబ్జాలో ఉన్నాము. మళ్ళీ మా వద్దకు రావద్దని మేము విన్నపిస్తున్నాం.